महात्मा गांधी जातीय ग्रामीण उपाधि हामी पथकम, महात्मा गांधी जातीय ग्रामीण उपाधि हामी पथकम यूनिए वन प्रभुत्व हयांलो 2006 फिब्रवरी 2న ప్రారంభించారు. దేశవ్యాప్తంగా మొదటి విడతలో 200 జిల్లాలు అమలు చేయగా ఆ తర్వాత మరో 130 జిల్లాలకు విస్తరించారు. గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేద కూలీలకు ఏడాది 100 రోజుల పని కల్పించాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని అమల్లోకి తెచ్చారు. కూలీలు పని కల్పించాలని స్థానిక గ్రామ పంచాయతీకి దరఖాస్తు ద్వారా లేదా మౌలికంగానైనా తెలిపితే పరిశీలన చేసే అర్హులైన కుటుంబానికి ఉపాధి పథకం జాబ్ కార్డు అందజేస్తారు. జాబ్ కార్డు కలిగిన కూలీలకు సాధారణంగా 15 రోజుల్లోగా పని చూపాలి. ఒకవేళ పని చూపకుంటే రోజువారీ వేతన అలవెన్సుల కింద నగదు రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. కనీస వేతనాల చట్టం 1948 ప్రకారం కూలీలకు కనీస వేతనాలు చెల్లించాలి. రోజుకి 60 రూపాయలకి తక్కువ కాకుండా వారానికి ఒకసారి చెల్లించాల్సి ఉంటుంది. జిల్లాలోనే ఉపాధి పనుల ప్రాజెక్టును తయారు చేసి ఎంపిక చేసిన ప్రాంతాల్లో పనులు చేపట్టాలి. నీటిపారుదల సౌకర్యాల పెంపు, చెట్ల పెంపకం, అటవీ వనరుల సంరక్షణ, వరదల నియంత్రణ, ఎస్సీ ఎస్టీ దారిద్ర్య రేఖకు దిగువ వర్గాల భూముల అభివృద్ధి, చిన్న నీటిపారుదల సౌకర్యాలు చేపట్టాలి. ప్రాధాన్యత మేరకు సొంతంగా చేపట్టాల్సిన పనులపై గ్రామసభలో తీర్మానం చేస్తారు. ఉపాధి హామీలో చేపట్టిన పనులపై గ్రామసభను ఏర్పాటు చేసి సోషల్ ఆడిట్ నిర్వహిస్తారు. ఈ పథకాన్ని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వాల పర్యవేక్షణలో నిర్వహిస్తున్నారు.